ప్రభువును మాత్రం తలంచుకుందా. మన విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వెదకుచు గర్జించు సింహం వలె వెతుకుచున్నగా మన విరోధి చేతిలో పడకుండా విరోధి యొక్క విరోధి చేత ప్రేరేపింపబడిన ముష్కరుల చేతిలో దుష్టుల చేతిలో దుర్మార్గుల చేతిలో మనలను పడకుండా జరిగిన 8 నెలలు కాపాడి ఈ 9వ నెలలో ప్రవేశపెట్టిన ప్రభువును మాత్రము మనము తలంచుకుందాం. ప్రభువుని మనందరము జ్ఞాపకం చేసుకుందాం. నన్ను నా ఇంటి వారిని అందరినీ జరిగిన కాలమంతా కాపాడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నీ కృపచొప్పున మమ్మును మీరు బలపరచి మీ కృపలో మా బిడ్డలను మమ్మును మాకు కలిగిన సమస్తమును కాపాడి నిన్నారాధించుటకు తోడుకుని వచ్చిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ 9వ నెలంతా ప్రభువా నీ రెక్కల నీడలు నన్ను నా కుటుంబాన్ని ఉంచు, నన్ను నా బిడ్డలను ఈ 9వ నెలంతా నీ రెక్కలతో ప్రభువా. గుడ్లు రెక్కల క్రింద కప్పబడినప్పుడే కదా తల్లి రూపము పిల్లలకు ఆ గుడ్లలో తయారవుతోంది. అలాగే ప్రభువా నీ రూపము నా యందు ఉండాలి, నీ పోలిక నా యందు ఉండాలి, అదే నీకు ఇష్టం. నీ మాటలే నా యందు ఉండాలని నీవు పదే పదే ఆశించావు కదా ప్రభువా. అలాంటి అత్యున్నతమైన అంతస్తుకు నీ పరిశుద్ధాత్మ సహాయము వలన నడిపించు నాయనా, బలపరుచు నాయనా. మమ్మల్ని ఒక్కొక్కరిని నిలవబెట్టి స్థిరపరుచు ప్రభువా. తల్లులు నీలో ఎదుగుతున్నారు, ఫలిస్తున్నారు, ఫలింపని కొమ్మల్లాగా పిల్లలు మిగిలిపోతున్నారు. చాలా కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఫలిస్తున్నారు, ఫలింపని మొక్కల వలె కొమ్మల వలె పిల్లలు మిగిలిపోతున్నారు. నాయన ఈ 8 నెలలలో ఒకమారు కూడా నీ మందిరంలో అడుగు పెట్టిన బిడ్డలకు నీ కుటుంబాల్లో ఉన్నారు, వాళ్ళ బుద్ధి మార్చు, తలంపులు మార్చు, మనస్సు మార్చు ప్రభువా. నీ సన్నిధి సహవాసంలో ఉండి ఫలించే కొమ్మగా మమ్మల్ని ఈ సంవత్సరాలలో మిగిలిన కాలమంతా కాపాడి బలపరచి మహిమ పొందమని యేసునామమున నీ వాక్యము ద్వారా ఇప్పుడు మాతో మాట్లాడమని, వచ్చిన వీరిని దీవించమని, రావలసిన వారిని కూడా త్వరపెట్టి తోడుకు రమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. కూర్చున్నట్టు అందరూ తెలివిని కలిగించు.
క్రీస్తున్న ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును అని సెలవిచ్చినటువంటి సెలవీయబడిన విధంగా ప్రభువులో మనందరము నిలిచి మంచి ఫలములు ఫలించే బిడ్డలుగా ఎదిగి వర్తిల్లి వృద్ధిలోనికి రాగలుగు కృప కూడి వచ్చిన అందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. మరణాత మరణాత మరణాత. ప్రభు నందు ప్రియులారా, దేవుని యొక్క ఔన్నత్యమైన కృపను బట్టి ఈ దినాన ప్రభు మనందరినీ కూడా బలిష్టమైన ఆయన రెక్కల నీడలో కాపాడి ఆయన యందు ఎదిగి ఫలించే కొమ్మలుగా మనలను ఈ దినమున దేవుడు నిలవబెట్టాడు. ఈ దినమున మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయం. దయచేసి అందరం కూడా ఆ వచనాలు చూద్దాం. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని అందరూ చూడండి, నేను చదువుతాను. ఎందుకంటే నాకు అవకాశం మీరు అస్తమానాలు ఇవ్వరు, చదివేది కూడా మీరే చదివేస్తూ ఉంటారు కదా. మధ్య మధ్యలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని, అమ్మా బాబు బైబిల్ చదవడానికి నాకు కూడా అవకాశం ఇస్తూ ఉండండి. రైట్. 15వ వచనం చూద్దాం. మన ద్రాక్ష తోటలను మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుకు నక్కలను పట్టుకుని సహాయము చేసి గుంట నక్కలను పట్టుకుని. మరలా చదువుకున్నాం, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, సహా ద్రాక్ష తోటలను చెరుకు నక్కలను పట్టుకొని సహాయం చేసి గుండ నక్కలను పట్టుకొని. ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈ మాట ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో వినే ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. అమ్మా ఇదేదో ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రశ్న కాదు బావు. మీలో ఎంతమంది పరమగీతాన్ని పూర్తిగా చదివారు? ఒకసారి చెయ్యండి. పరమగీతం అంతా ఇలా చూడాలి, కట్టిట్టు తిరగండి. ఆడెత్తారా ఏడెత్తారా అని చూడకండి. మగవారిలో కూడా చదివిన వారు సారెత్తారు. ఆడవాళ్ళలో మూడు వంతులు ఉంటాయి, మగవాళ్ళలో ఒక వంతే ఉన్నారు చాలు. ఇలా చూడండి, కన్నులు పైకెత్తి నా పైకి కాదు నా వైపు చూడండి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? 10 అధ్యాయాలు. 8 అధ్యాయాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ 8 అధ్యాయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరి మధ్యన జరిగినటువంటి అతి గాఢమైన దైవ ప్రేమకు సంబంధించినటువంటి గీతము ఈ గీతం. దైవికమైనటువంటి ప్రేమకు సంబంధించిన గీతము కాబట్టి ఈ గీతాన్ని ఏమన్నారంటే పరమ గీతము. ప్రియుల
బైబిల్ పండితులు అందరూ కూడా సొలొమోను రాజు యొక్క గొప్పతనాన్ని, అందాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, చతురతను ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అందమైన కొడుకుల్ని, వినాల జ్ఞానం గల కొడుకుల్ని, తెలివితేటలు కలిగిన కొడుకుల్ని దేవుడు ఓ రాజుకి ఇచ్చాడు. అమ్మా, అందమైన కొడుకులు అయిన కొడుకులు అంత అందగాడు ఎక్కడా లేడు. జ్ఞానం కలిగిన కొడుకులు, అంత జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రపంచంలోనే ఎవరూ లేరు. బహు నేర్పరితనం, తెలివితేటలు కలిగిన కుమారులు, అంత దైవికమైన లౌకికమైన పాండిత్యం కలిగిన కొడుకులకు అన్నాడు ఓ రాజు. ఆ రాజు పేరు ఏం పేరు? దావీదు. దావీదు కొడుకుల్లో అందమైన కొడుకు కొడుకున్నాడు. ఎవరా కొడుకు? సొలొమోనా. అదే అందుకని అడుగుతున్నాను, అబ్షాలోము మంచి గిరజాల జుట్టు కలిగినోడు. భూమి మీద అబ్షాలోము అంత అందగాడు ఎక్కడా లేడన్నమాట. ఇంకా మనం చెప్పుకోవలసి వస్తే ప్రభునందు ప్రియమైన వారలారా, అతనిలో ఏ విధమైనటువంటి లోపము కూడా అబ్షాలోములో లేదన్నమాట. అంత చక్కని అందగాడు అబ్షాలోము. దేవుడు దావీదుకు ఆ యొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. రెండవదిగా మరి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అందరికంటే మరి ఇప్పుడు చెప్పుకుందాం కదండి, జ్ఞానం కలిగినటువంటి కుమారుడు గాయమన్నాడు. ఎవరైనా మీకు తెలుసు, ఎవరైనా సొలొమోను. ప్రభునందు ప్రియులారా, మరి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఈ సొలొమోను ఎలాంటివాడు? ఒక వాక్యాన్ని మనం రాజుల గ్రంథంలో ఒక విషయాన్ని మనం పట్టణం. ఎరుషలేము పట్టణాన్ని సొలొమోను
చక్కగా సుందరంగా నిర్మించడం వల్ల ఏమైందంటే ప్రభువునకు ప్రియమైన వారు మరి దానిని పరలోక యెరూషలేము నూతన యెరూషలేముతో పోల్చారు. సొలొమోను ఏమో యేసు ప్రభుతో పోల్చారు. అయితే యేసు ప్రభు సొలొమోనుతో పోల్చుకోలేదు, కానీ ఆయన ఏమన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. సరే మన వివరంలోకి వెళదాం. అందుచేత ఇప్పుడు పరమగీతాన్ని పెట్టిన పేరు ఏం పేరంటే పరమగీతము. దీన్ని మరి మొదట్లో ఏమన్నా వాడంటే తెలుగులో తర్జుమా చేసినప్పుడు గీతములకు గీతము అనేవారు. అంటే టాప్మోస్ట్ సాంగ్ చూడండి, దీన్ని దావీదు మరి చాలా పాటలు రాశాడు. తర్వాత ఇంకెవరు కోరహు యాజకుడు చాలా పాటలు రాశాడు. మోషే గారు కూడా కొన్ని పాటలు రాశాడు. ఈ పాటలన్నింటినీ ప్రక్కన పెడితే సొలొమోను రాసినటువంటి ఈ కీర్తనలతో పోల్చుకుంటే అవన్నీ కూడా తక్కువ అన్నమాట. అందుకనే ఈ పరమగీత పుస్తకానికి సాంగ్ ఆఫ్ సాల్మన్ అని ఇంగ్లీష్లో సంబోధించిన తెలుగులో మాత్రం పరమగీతం అని సంబోధించడం జరిగింది. కదా ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు అనమాట. ఈ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు, ఒకరు పెండ్లి కుమారుడుగా పోల్చబడ్డ ప్రియుడు, రెండోది ఎవరంటే భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘాన్ని పెళ్లి కుమారుడుగా పోల్చాడు. అయితే ఇప్పుడు లోకంలో ఉన్న ఇతర మిషన్ల వాళ్ళందరూ కూడా పాత నిబంధనలో ఒక పుస్తకం, కొత్త నిబంధనలో ఒక పుస్తకం, వీళ్ళు జోలికి వెళ్ళరు. ఏమండి, పాత నిబంధనలో ఒక పుస్తకం, కొత్త నిబంధనలో మరో పుస్తకం, ఈ రెండు పుస్తకాలు ఏంటి? ఒక కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం, ఏదది పరమగీతం చాప్టర్, రెండోది ప్రార్థన గ్రంథం చాప్టర్. దేవుని పిల్లల బైబిల్ విషయం వారమైన మన మీద దేవుడు దైవ సన్నిధి ద్వారా ఈ రెండు పుస్తకాలు వివరించగలిగే మరి ఆత్మ నింపుదల సహాయము దేవుడు ఇచ్చాడు. కనుక దైవజనులు దేవదాసు అయ్యారు చెప్పిన మాటల్లో ఒక ప్రముఖమైన మాట ఏంటంటే ప్రకటన పరమ గీతము ప్రకటన యైన వెనుక, ప్రకటన పరమ గీతము ప్రకటన యైన వెనుక మతములు మిషనులు బైబిలు మిషనులోనికి వచ్చునని దేవాకు. చూడండి, దేవుని వాక్కును దేవదాసయ్య గారు చెప్పారు. ఏమని ప్రకటన మాట్లాడాలి మీరు, ప్రకటన పరమగీతము ఈ రెండు లోమంతా చాటించాలి, విరివిగా చాటించాలి. మీరు ఎన్నో ఛానల్స్ చూస్తున్నారు ఈ వేళ, క్రిస్టియన్ ఛానల్స్ ఎన్నో ఇంచుమించు 5 రకాల ఛానల్, సుషోభ వార్త, ఆరాధన, ఇంకా కావాలి రక్షణ, నిరీక్షణ, కాంతి, ఇంకా చాలా లోపల చాలా హల్లెలూయా, చాలా ఛానల్స్ ఉన్నాయి అమ్మా దీవెన, ఇలా పోగొట్టిన రకాలు ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ లో మనం ఎంత కొట్టుకుని చూసినా రక్షణ స్వార్థే వినపడుతుంది, కానీ పరమగీతం గురించి కానీ ప్రకటన గ్రంథం గురించి కానీ విపులంగా వ్యవహరించేవాడు లేరు. రెండోది ఏంటంటే స్వస్థతల గురించే ఎక్కువ బాధ చెప్తున్నారు. స్వస్థతలను గురించే ఎక్కువగా మరి బాధకులైనటువంటి వాళ్ళు దృష్టి పెట్టి దేవుళ్ళకి రండి, దేవుని దగ్గరికి రండి అని ఈ బాధే చెబుతున్నారు. కానీ ప్రియులారా, వచ్చిన తర్వాత ప్రభు రాకకు ఎలా సిద్ధపడాలి, పెండ్లి కుమార్తెగా ఎలా తయారా
స్పీచ్ ఇచ్చాడు. ఒకవేళ యవ్వన ఈ పరమల గ్రంథాన్ని వివరించి చెప్పాలని అనుకున్నా ప్రభునందు ప్రియులరా పారమార్థికమైనటువంటి భావాలు ఆత్మ సంబంధమైనటువంటి అర్థాలతో కూడిన మర్మాలు వివరించలేకపోతున్నారు. ప్రియులరా దేవదాసయ్య గారు అడిగారు, ప్రభువా ప్రకటన గ్రంథాన్ని నాకు వివరించు, ప్రకటన గ్రంథం నాకు బోధించు, ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు ఈ దినాలలో ప్రజలకు చెప్పాలి కనుక నాకు బోధించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ప్రభు దేవదాసయ్య గారు అన్నారట, సరేలే అవి చెప్పాలంటే నిన్ను ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పు. ఏమిటో ప్రశ్న దేవదాసయ్య గారు చెప్పారంట. దేవదాసయ్య గారిని ప్రభు అడిగారంట, ఏమని, దేవదాసు పానరసం చేతికి చిక్కుద్దా, చేతిలో ఇవ్వుద్దా, ఏది పానరసాన్ని ఇలా పట్టుకోగలమా, కాసిన నీళ్ళన్నా ఇలా పట్టుకోగలం, ఏమో ఇలా పట్టుకుంటే కాసిన నీళ్ళన్నా ఉంటాయి, చెప్పండి నాయన, పానరసం చేతిలో చేతికి చిక్కుద్దా, ఉండదు, ఎవరి చేతిలోనూ ఉండదు, పానరసాన్ని పట్టుకోలేదు. అందుకే ఇలాంటి తలుపులు బొమ్మలు ఏమో నిలబెట్టినప్పుడు పానరసం బాగుందో ఒకటి ఉండాలన్నమాట, బ్యాలెన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. చూడండి పానరసంతో తయారయ్యే ఒకటి ఉండదు పరికరం, ఆ బాలు ఉపయోగిస్తారన్నమాట. పానరసం చేతికి చెక్కరు. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారంట చిక్కుద్ది అన్నారంట. ఎలా అంటే అన్నారట, చేతికి పసుపు రాసుకుంటే ఆ పసుపు రాసుకున్న వాడు చేతిలో ప్రియుల పానరసం చిక్కుద్దంట, ఇవ్వడదామంట, ఉండాలంట. అప్పుడు ప్రభు అన్నారట, ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు తెలుసుకోవాలంటే మోకాండ ధ్యానము అనే పసుపు రాసుకుంటేనే కాని ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు అర్థం కావు. చూడండి అందుచేత ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు బోధించాలంటే ఏం రాసుకోవాలి, ఇప్పుడు చెప్పండి ఏం రాసుకోవాలి, ఎలా చూడాలి, ఏం రాసుకోవాలి, మనం పసుపు రాసుకోవాలి. కాబట్టి వచ్చేవారు ఆడ మగ తేడా లేకుండా అందరం రాసేసుకుందామా, రేపు దసరా వస్తుంది, ఆడవాళ్ళు ఎంత తేడా ఉండదు, మగవాళ్ళు ఎంత తేడా ఉండదు, ఏమండి పసుపు కామా, బొట్లు ఎట్టేస్తారు, కాటులు ఎట్టేస్తారు, చెప్పండి పట్టి వేసేస్తారు, ఇంకా తెలుసు మీకు మళ్ళీ దానికి రకరకాల రంగులు ఏకూడదు, వేసిన మ్యాచింగ్ కావాలయ్యాలా, ఆడవాళ్ళు వేయాలా, మగవాళ్ళు వేయాలా, ఆడవాళ్ళు మగవాళ్ళం కాదు, ఆ అవకాశం ఖచ్చితంగా వేయాలా. మరి అంచేత ఏమండి ఇది విమర్శనాశం, ఇలా మోకాళ్ళ ధ్యానము అనే పసుపు రాసుకుంటే ఈ మర్మాలన్నీ బయటకు వస్తాయన్నారు. సరే ప్రియులారా గమనిద్దాం, మరి వాక్యంలోకి వెళదాం. పరమగీతం 2:15 చదివిన మాట ఏం చదివాము, మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి. చాలా చాలా గొప్ప విషయం అమ్మ. మరి దేవుని పిల్లరా మనం ఆలోచన చేస్తే ద్రాక్ష తోటలు పూత పట్టుట అంటే దీని అర్థం ఏమిటంటే లోకంలో ఎన్నో రకాల తోటలు ఉన్నట్టుగా, ఎన్నో రకముల వనములు ఉన్నట్టుగా, అలాగే జనములు ఉన్నాయన్నమాట. దేవుడు లోకంలో ఉన్న వనాలన్నిటిలో లేకపోతే మొక్కలన్నిటిలో ద్రాక్ష లోకంలో ఉన్న జనాంగాలన్నింటిలో దేవుడు యోదా జనాంగాన్ని అలా ప్రత్యేకపరుచుకున్నాడు. యెషయా గ్రంథం 5:5 ప్రభువునందు ప్రియమైన వారులారా 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ దేవుడు
దేవుడు చెబుతాడు యెషయా గ్రంథం, ఇప్పుడు మీరు చదవాలి 5వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు జనాంగమట, ఇశ్రాయేలు జనాంగమట సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. ప్రియులారా, మీరందరూ గమనించాలి, అక్కడ సెంటర్ చూస్తే యోదా మనుషులు ఆయనకు ఇష్టమైన ఎవరా కుమారుడు